ప్రైజ్ ది లార్డ్. ప్రభువుకు స్తోత్రములు, మీకు నా వందనములు. ప్రభు బిడ్డలారా, బైబిల్ సర్వేలో ఆదికాండమును ప్రారంభించుకున్నాం. ఆదికాండము రెండు భాగాలుగా విశ్లేషించవచ్చును అని నేర్చుకున్నాం. అవేవనగా, ఆదికాండములోని 50 అధ్యాయాలలో మొదటి 11 అధ్యాయాలు చరిత్రకు సంబంధించినవి, అనగా ఆదాము నుండి ఇంకా ముందుకు వెళితే సృష్టి ప్రారంభము నుండి బాబెలు వరకు కూడా చరిత్ర వ్రాయబడి ఉంది. ఇప్పుడు రెండవ భాగానికి వెళదాం. 12వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు, ఆదికాండము 12 నుండి 50 అధ్యాయం వరకు. ఇందులో 4 ప్రముఖులు ఉన్నారు అని కూడా నేర్చుకున్నాం. వారెవరనగా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. వారి జీవిత చరిత్ర ఈ రెండవ భాగములో వ్రాయబడి ఉంది. అందులో మొదటి ప్రముఖుడైన వ్యక్తి అబ్రహాము. మొదట ఆయన అబ్రహాము, తర్వాత అబ్రహాము. అబ్రహాము లేనిదే బైబిల్ వివరణ లేదు. విశ్వాసులకు తండ్రి, గొప్ప ధనవంతుడు. ఆయన జీవిత విధానం సంఘానికి మాదిరి. ఆయన పిలుపు ప్రతి సేవకునికి ఒక బూస్టింగ్ డోస్. అబ్రహాములో నేర్చుకునే అనేక ఆత్మీయ సత్యాలు మనం గ్రహించటానికి ప్రభు మనకు కృపనిచ్చునుగాక. ఎన్నో ఉన్నాయి, ప్రాముఖ్యంగా 5 మీ ముందు పెట్టి ఈ సమయ హద్దుబాటులో నేను ముగించాలని ఆశపడుతున్నాను, భారం కలిగి ఉన్నాను. మొదటిది ఏంటంటే ఎన్నిక. అబ్రహాము యొక్క ఎన్నిక. రెండవది అబ్రహాము యొక్క పిలుపు. మూడవది అబ్రహాము యొక్క వివక్ష, విశ్వాసి వివక్ష. నాలుగవది అబ్రహాము రిచెస్ట్ మ్యాన్ అని బైబిల్ చెప్తుంది. అత్యధనవంతుడు, రిచెస్ట్ మ్యాన్. ఇంగ్లీష్లో రాస్తున్న మాట, అత్యధిక ధనవంతుడు అని గ్రహించండి. ఎందుకు, కారణం ఏంటి, ఎందుకు, ఆ రహస్యం ఏంటి అనేది 4వ మాట. 5వ మాట సంఘమునకు పోలిక. ఇది నేను వివరించేటప్పుడు అర్థమవుతుంది. 5 అనుకోకండి, అనేకములు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ చేతికున్న 5 వేళ్ళు పనికి ఎంత ప్రాముఖ్యమో, ఈ 5 కూడా సేవకు ఖచ్చితంగా అంత ప్రాముఖ్యం. కనుక నేను 5 మీ ముందు పెట్టుటకు ఆశపడుతున్నాను. అవి మరలా ఒకదాని తర్వాత ఒకటి క్లుప్తంగా నేను వివరించి ముగిస్తాను, జ్ఞాపకం ఉంచుకోనండి. ఎన్నిక, అబ్రహామును పిలిచిన విధానం, విశ్వాసి యొక్క వివక్ష, అబ్రహాములో ఎలాగ చూడగలం, అత్యధిక ధనవంతుడు ఎలాగయ్యాడు, చివరిగా నేటి సంఘానికి అబ్రహాము జీవితం ఎలాంటి పోలిక కలిగి ఉంది అనే అంశాల చేత సంఘముగా గుర్తిరిగి ముగించుకుందాం. మొట్టమొదటిది ఎన్నిక. అబ్రహామును దేవుడు ఎందుకు ఎన్నిక చేశాడు అనే విషయం చాలా ప్రాముఖ్యమైనది. అబ్రహాము తెరహు కుమారుడని మనకు తెలుసు. తెరహు దినాల వరకు కూడా విగ్రహారాధన అని మనకు తెలుసు. నోహు కాలం దాటిపోయింది. నోహుకు 3 కుమారులని మనకు తెలుసు, షేము, హాము, యాపెతు అని మనకు తెలుసు. ఇప్పుడు షేము
బ్రతికిన కాలం. ఇక్కడ గమనించండి, ఎన్నికలో మూడు ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకోవాలి. మొదటిది నోవహు, నోవహు ఆయన కుమారుడు షేము, ఆ తర్వాత షేము నుండి వచ్చిన వాడు అబ్రహాము తండ్రి అయిన తెరహు, తెరహు కుమారుడు అబ్రహాము. నోవహు బ్రతికిన కాలము 950 సంవత్సరాలు, షేము 800 సంవత్సరాలు, అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతికాడని బైబిల్లో చదవగలం. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, అబ్రహాము తండ్రి షేము కుమారుడు వరకు కూడా విగ్రహారాధికులే. సూర్యుడు తండ్రి, చంద్రుడు తల్లి, నక్షత్రాలు వారికి సంతానం అని నమ్మేవారు. విగ్రహారాధన పెరిగిపోయింది జలప్రళయం తర్వాత వచ్చిన పాపం. అప్పుడు దేవుడు లోకాన్ని చూచినప్పుడు ఈ కొద్దిపాటి జనాంగంలో ఎవరు ఏ రీతిగా ఉన్నాడు అని యెహోవా కనుదృష్టి భూమి అంతటా సంచారం చేస్తుంది కదా. చూచినప్పుడు అబ్రహాము ఒక్కడే నీతిమంతుడుగా కనపడ్డాడు. ఎందుకు కనపడండి, మిగిలిన వాళ్ళు ఎందుకు కనపడలేదు అని అన్నప్పుడు నోవహులోని భక్తి కుమారుడు షేములోనికి వచ్చింది. షేము జలప్రళయం అప్పుడు 120 సంవత్సరాలు. జలప్రళయానికి షేము వయసు ఎంతంటే 120 సంవత్సరాలు. ఆ తరువాత 800 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. అంటే మొత్తం 800 సంవత్సరాలు బ్రతికాడు. అంటే ఈ 800లో నుంచి 120 తీసేస్తే ఎంతండి, 680 సంవత్సరాలు జలప్రళయం తర్వాత షేము బ్రతికినాడు. ఆ షేము బ్రతికిన సంవత్సరాల్లో 295వ సంవత్సరాన అబ్రహాం పుట్టాడు. 295వ సంవత్సరాన అబ్రహాం పుట్టాడు. షేము 800 సంవత్సరాలు బ్రతికినాడు. అంటే అబ్రహాము 175 సంవత్సరాలే బ్రతికాడని బైబిల్ చెబుతుంది కదా. అనగా అబ్రహాము బ్రతికిన దినాలన్నిటికీ కూడా షేము బ్రతికున్నాడు. నోవహులోని భక్తి షేములోనికి రాగా షేము నేర్పిన భక్తి అలవరుచుకున్నది ఒక్క అబ్రహామే. దేవుడు అబ్రహాము భక్తి కొరకు షేముకు అధిక ఆయుష్ ఇచ్చాడు అనేది నేను నమ్ముతున్నాను. రోబిళ్ళారా గమనించండి, మన పితరులు విశ్వాస వీరులు, ప్రార్థనా వీరులు, సేవాధర్మంలో వీరులు. ఎక్కువ కాలం బ్రతకటానికి కారణం తదుపరి తరము వారు వారి వలె నేర్చుకోవటానికి మనలను బట్టి వారికి దేవుడు ఆయుష్నిచ్చినాడు. మన తదుపరి తరము దేవుని భక్తిలోకి రావటానికి మనకు ఆయుష్ పెంచుతున్నాడు దేవుడు అనే సత్యం నేర్చుకోవాలనే సదుద్దేశం చేత ఈ ఆయుష్కాలం నేను ఇక్కడ రాశానండి. మెట్టుకు ప్రభు బిడ్డలారా, మన ఆయుష్కాలం పెరగటం మంచిదే. ఎందుకు పెంచుతున్నాడు దేవుడు? లోకాన్ని సంపాదించుకొని వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్లు, మాన్యాలు, ఎకరాలు ఇచ్చిపోవడానికి కాదు, సేవను నేర్చుకొని నేర్పించి సావటానికి అనేది మొదటి సత్యం. ఆ అబ్రహాములో చూచిన దైవభక్తిని బట్టి దేవుడు ఎన్నిక చేశాడు అనేది మొదట మనం గమనించాలి. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, నేర్చుకోవాల్సినవి ఉన్నాయి, కనుక నేను దాటిపోతున్నాను. రెండవది పిలుపు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. పిలుపులో ఆయన ఊరు అనే చోట ఉండేవాడు. ఆయన ఊరు ఏంటంటే అబ్రహాము ఊరి పేరే ఊరు. దేవుడు ఆయన పిలిచాడు. పిలిచినప్పుడు దేవుడు చూపించే దేశానికి వెంటనే పోలేకపోయినాడు. గమనించండి, ఆదికాండం 11వ అధ్యాయం చివరి వచనాలను 12వ అధ్యాయం మొదటి 6 వచనాలు పోల్చి చదవండి. సమయం లేక నేనే చెప్పేస్తున్నాను. 3 ప్రదేశాలు ఉన్నాయి, ఊరు, రెండవది హారాను, 3వది కనాను. ఊరు అనే చోట ఉన్నాడు. నేను చూపించు దేశానికి పో, నీ బంధువుల ఇంటి నుండి, నీ జనాంగం నుండి రమ్మని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము వెంటనే కనానుకు బయలుదేరి వెళ్ళలేదు. చూపించే దేశం ఏంటి అని అడిగి చూపించే దేశం కొరకు నిరీక్షిస్తూ వెళ్ళలేదని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన ముందు హారానుకు వచ్చాడు.
ఆదికాండము 11వ అధ్యాయం ఈ చివరి మాటలు నేను చదువుతున్నానండి, గమనించండి. ఈ 31వ వచనం, తెరహు కుమారుడగు అబ్రహామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రహాము భార్య అయిన షారయి అను తన కోడలిని తీసుకుని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరహు హారానులో మృతి పొందెను అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. తెరహు తండ్రిని తీసుకొచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడంటే హారానుకు తీసుకొచ్చినాడు. హారాను తండ్రితో కూడా, తండ్రి తెరహు. ఇక్కడ గమనించండి, ఇక్కడ చెప్పదలసిన విషయం ఏంటంటే అన్నీ విడిచి రా నేను చూపించే దేశానికి అన్నప్పుడు దేవుని ప్రణాళికను మనస్కరించలేక తండ్రితో కూడా హారానుకు వచ్చి నిలిచాడు. హారాను చేరటానికి తండ్రి కూడా, తండ్రి తెరహు అంటే అర్థం ఏంటంటే ఆలస్యం. తెరహు అంటే ఆలస్యం లేదా జాప్యం అని కూడా అంటారు. ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు మనల్ని పిలిచినప్పుడు చాలాసార్లు తెరహు అనుభవానికి వెళతాం, వెంటనే పోలేం, ఆలస్యం చేస్తాం, జాప్యం చేస్తాం. అయితే ప్రేమగల దేవుడు మనల్ని విడిచిపెట్టక, నువ్వు ఇంకా హారంలో ఉన్నావా, నేను వెళ్ళమన్న స్థానానికి ఇంకా వెళ్ళలేదా, అయితే నేను పిలవను అని ముగించుకోడు, పిలుస్తాడు. ఆయన ఏర్పాటు మనలో సంపూర్ణంగా నెరవేరు వరకు ఆయన కృప విడిచిపెట్టదు, ఆయన పిలుపు వెంటాడుతుంది అని మనం గ్రహించగలిగితే మన జీవితం ధన్యమవుతుంది. సో బిడ్డలారా, ఆయన పిలుపుకు లోబడటం, సంపూర్ణంగా లోబడటం ఎంతో ఆశీర్వాదం అని నేను అనుభవించి చెప్తున్నా. నేనైతే సంపూర్ణంగా లోబడలేక నేను ఎన్నో పోగొట్టుకున్నాను. క్షమించండి, ప్రభువు యొద్ద క్షమాపణ అడిగినాను. ఆయన సంపూర్ణ చిత్తమును ఎరిగిన తరువాత ఈ స్థానంలో, ఈ పనిలో ప్రభు నాకు కృపనిచ్చినాడు. ఆయన నాపై ఉన్న ప్రణాళిక అంతయు కూడా బద్ధ మీద నుండి నన్ను కత్తిరించక మునుపు ఆయన స్పష్టమైన డిజైన్ నాలో ఏర్పడు వరకు కూడా నన్ను దేవుడు ఈ పనిలో, ఆయన సేవలో కొనసాగిస్తాడని నా నమ్మకం. కనుక మనం ఆలస్యం చేయక పిలుపుకు లోబడిన వారమై వెంటనే వెళితేమా పరిపూర్ణ బహుమానం మనకుంది. ఆ గురిని చేరటానికి ఆలస్యం చేసి పోగొట్టుకున్న ప్రతిదీ తిరిగి సంపాదించుకొని ప్రభు దగ్గరకు ప్రయాసపడుతూ పరిగెత్తాలన్న నా ఆశ కూడా మీ ముందు పెడుతూ అలాంటి అనుభవానికి రావటానికి మనకు ప్రభు కృపనిచ్చునుగాక. పిలుపుకు, మెట్టుకు ఆయన మరోసారి పిలిచినప్పుడు లోబడి కనానుకు వెళ్ళాడు. ఆయన ఎక్కడికి వెళ్ళవాలనో తెలియకనే బయలుదేరాడు. దేవుని చిత్తము అబ్రహామును, ఆయన తరతరాలను, జనాంగమును కనానుకు చేరటం ఆయన ఉద్దేశమని దేవుని వాక్యంలో తర్వాత మనకు బయలుపరచబడింది, మనం గ్రహించగలం. కనుక 2వ అంశము పిలుపు అనేది గమనించాలి. 3వది విశ్వాసిలోని వివక్ష. ఇది నేను ఇక త్వరగా వెళ్ళాలి, సమయం చాలదు. అబ్రహాము ఆదికాండం 14వ అధ్యాయంలో లోతును దోచుకొని పోయిన రాజులను మనం చూస్తాం. తన ఇంట అలవరచిన అంటే దేవుని భక్తిని, పోరాటమును తన ఇంటిలోని వారికి అబ్రహాము నేర్పించినట్టు దేవుని వాక్యంలో మనం చదవగలం. వారిని తీసుకెళ్ళి లోతును దోచుకున్న వారిని జయించి లోతు పోగొట్టుకున్న సకలము సంపాదించి తిరిగి తెచ్చినాడు. జయశీలిగా వచ్చాడు అబ్రహాం. అప్పుడు అక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట ఏం రాయబడిందంటే లోతును సోదమరాజు ఈ రీతిగా ప్రశ్నించినాడు, అబ్రహామా నీవు జయించి సమస్తం తెచ్చావుగా, వెరీ గుడ్, బాగానే ఉంది, నీవు జయించి సంపాదించిన వాటిలో మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే పెట్టుకో అని
సలహా ఇచ్చాడు సోదమ రాజు. అప్పుడు అబ్రాహం అంటాడు, నీ వలన నేను ధనవంతుడను అని అనిపించుకోవటం నాకు ఇష్టం లేదు. నీ ఆస్తిలో ఇదిగో అన్నది నాకు ఏది అక్కర్లేదు, నూలు పోగైనా నాకు అక్కర్లేదు అని అబ్రాహం వివక్ష కలిగి పరాయి ఆస్తికి అన్య సంపాదనకు ఏ మాత్రము చేయి చాచిన వాడు కాడు. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ సోదమ రాజు సాతానుకు సాదృశ్యం, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. సాతానుకు విశ్వాసికి మధ్య ఎప్పుడు పోరాటం ఉంటుందండి. సాతాను ఏం చెప్తాడు, ఆస్తిని తీసుకో, ఆస్తి సంపాదించుకో, మనుషులు నాకు. వాక్యం ఏం చెప్తుంది, నీకు ఆస్తి కాదు ఆత్మలు కావాలి. వాక్యం చెప్తుంది విశ్వాసం ఏం చేయాలి, ఆస్తి కాదు ఆత్మలు, ఆస్తి కాదు ఆత్మలు, ఆస్తి కాదు ఆత్మలు. అదే మన పోరాటం. ఓ బిల్లారా, ఆస్తి కాదండి. అబ్రహాము నేర్పే గొప్ప వివక్షతో కూడిన పాఠం ఏంటంటే, లోకం ఇచ్చే సాతాన్ ఇచ్చే నూలు పోగైనా నాకు అక్కర్లేదో, నా దేవుని కొరకు నేను ఆ మనుషులు ఆత్మలు సంపాదించడానికి ఉన్నాను అనే తీర్మానంతో మనం ముందుకెళ్ళాలని ఈ పాఠము ద్వారా నేను మనవి చేస్తున్నాను. ఇంకా చాలా ఉంది, అయితే చదవండి 14 అధ్యాయంలో ఇంకా కొన్ని లోతైన అనుభవాలు మనం అక్కడ నేర్చుకోగలం. 4 అంశానికి వెళ్దాం. ఆస్తిమంతుడయ్యాడు, ఆస్తిపరుడయ్యాడు. ఏమండి, దేన్ని బట్టి ఆస్తిపరుడయ్యాడు? అబ్రహాము రిచెస్ట్ మ్యాన్. ఎట్లా అయ్యాడు? సొదమ ఆస్తితోనా, లోక సంపాదనతోనా, జీతంలో సంపాదించుకొని ఫిక్స్డ్ డిపాజిట్లతోనా? కాదు కాదు, ఆయన ఆస్తిమంతుడు అవటానికి దేవుని వాక్యం బైబుల్ చెప్తుంది. హెబ్రీ పత్రిక 6:13 నేను చదువుతానండి ఈ బంగారు వాక్యాన్ని. హెబ్రీ 6:13 దేవుడు అబ్రాహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాణి తోడు అని ప్రమాణం చేయలేకపోయాను. అబ్రహామాని ఆశీర్వదిస్తా, ఎట్ట ఆశీర్వదిస్తాను అంటే మరొక వ్యక్తిని ముందు పెట్టి ఆయనకంటే ఇస్తా. ఒకవేళ నా పరిజ్ఞానంలో చెప్పాలంటే టాటా బిర్లా కంటే నిన్ను ధనవంతుడిని చేస్తాను అని అన్నలనుకున్నాడు అనుకోండి, అప్పుడు దేవుడు నో, ఏంది టాటా బిర్లాలు, అంతకంటే అబ్రహాము కంటే ఫలానా ఆయన ధనవంతుడు అనటానికి వీల్లేదు. అంత గొప్ప ఆస్తిమంతునిగా అబ్రహామును దేవుడు చేసినాడు. ఆస్తికర్తలుగా దేవుడు చేస్తాడు, కానీ మన వ్యయ ప్రయాసాలు కాదు అని నేను అనుభవించి చెప్తున్నా. గో బిడ్లారా గమనించండి, రిచెస్ట్ మ్యాన్ ఈజ్ అబ్రహాం. అందుకని అంటాడు కదా, నీవు మహారాజు అయి ఉన్నావు అని అంటే. అక్కడ కారణం 3 విషయాలని దేవుని వాక్య ఆధారంగా మీ ముందు పెట్టాలండి. మొదటిది ఏంటంటే 12:3 బట్టి ఆయన పిలుపులో రాయబడిన మాట ఏంటంటే, దేవుడు చెప్పిన ప్రకారము బయలుదేరి వెళ్ళను. హల్లెలూయా. 2, నిబంధన అనే అనుభవానికి వచ్చేటప్పుడు సున్నతిని నేర్పించినప్పుడు 17:23 చెప్పిన ప్రకారము చేశాను. 2 అనుభవం. 3 అనుభవం ఏంటంటే, ఆయన చెప్పిన చోటికి కుమారుణ్ణి బలియమన్నప్పుడు 3 దినాల ప్రయాణమైన చెప్పిన చోటికి చేరాను. ఈ 3 చాలా అమూల్యమైన మాటలు. ఒకరు ఆస్తిమంతులు కావాలంటే ఉన్న రహస్యం అనేది మనం గమనించవచ్చు. మొట్టమొదటిది చెప్పిన ప్రకారము ఏంటి, పిలుపులో 12:3 ఉంది. 2 మాట ఏంటంటే, చెప్పిన ప్రకారం సున్నతిలో, చెప్పిన ప్రకారము సున్నతి అనుభవంలో, సున్నతి చేయమన్నప్పుడు. ఇది ఎక్కడుండండి, 17:23 ఉంది ఈ మాట. చెప్పిన ప్రకారం సున్నతి చేసినాడు. 3 మాట ఏంటంటే, చెప్పిన చోటికి వెళ్ళను, చెప్పిన
సోటికి కుమారుని తీసుకున్నాడు. 22వ అధ్యాయం 3వ వచనం నుంచి తేటగా వ్రాయబడి ఉందన్నమాట. ఏంటంటే రిచెస్ట్ మ్యాన్ కావాలని అన్నప్పుడు మొదటిగా దేవుడు చెప్పిన ప్రకారం వెళ్ళటం. ఏమండి చెప్పిన ప్రకారం వెళ్ళటం, నువ్వు సమస్తం వదిలిపెట్టి నేను చూపించే దగ్గరికి వెళ్ళాను. ఆయన అబ్రహాము, ఆయన జనాంగములకు తండ్రి, విశ్వాసులకు తండ్రి, విశ్వాసము నేర్పిన తండ్రి. విశ్వాసము అంటే విశ్వాసము అనే నాణ్యానికి ఇరువైపులా విడిచిపెట్టడం వెంబడించటం అనేది మనం గమనించాలి. విడిచిపెట్టాడు, హారానును విడిచిపెట్టాడు, ఆయనను వెంబడించాడు. హారాను దగ్గర తన తల్లి తండ్రి ఇంటిని దేశాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు హారానుకు విడిచిపెట్టి కనాను బయలుదేరుతున్నాడు. ఒకవేళ ఒక క్రాస్ రోడ్స్ వచ్చుంటాయి, కొంత మా దూరం వెళ్ళాక ఎటు వెళ్ళాలి త్రోవ తెలియదే. మా బంధువులు ఉంటే, ఒకవేళ మా నాన్న ఉంటే ఎటు వెళ్ళాలని అడిగేవాడిని. నాకు ఎవరు లేరుగా, ఇప్పుడు ఎటు వెళ్ళాలి. విడిచిపెట్టి వచ్చాను అందరినీ. విడిచిపెట్టిన తర్వాత వచ్చే నెక్స్ట్ అనుభవం ఏంటంటే పైకి చూడటం. అయ్యా ఎవరు లేరయ్యా, అందరిని విడిచిపెట్టి వచ్చానయ్యా, నా దగ్గర ఏమి లేదు ప్రభువా, ఎటుమ్మంటావు, ఏం చేయమంటావు అని ఎప్పుడు కన్నులు పైకెత్తుతామంటే విడిచిపెట్టిన తర్వాతే వెంబడించే అనుభవంలో కన్నులు పైకెత్తుతాం. కనుక విశ్వాస జీవితంలో విడిచిపెట్టుతుంటేనే కాకుండా ఆయనను వెంబడించటానికి ఆయన వైపు ఆధారపడి ఆయన వైపు చూడటానికి ఉన్న రెండవ అనుభవం కుడి ఎడమలనండి, బొమ్మ బొరుసు అనండి, ఒక నాణ్యానికి ఉన్న రెండు అనుభవాలు ఎట్టాగో విశ్వాసము అనేదానికి రెండు అనుభవాలే కారణం. విడిచిపెట్టడం, ఆయనను చూడటం, ఆయన వైపు చూసి ఆయనను వెంబడించడం. అప్పుడు ఆయన చెప్పిన ప్రకారం ఆ పిలుపులో నిలుస్తాం. రెండవది సునజీమన్నాడు, నేర్పించాడు, చెప్పాడు, వెంటనే నేర్చుకున్నాడు, చెప్పిన ప్రకారం చేసినాడు. అట్ట కాదండి, ఇట్ట అని అనలే, ఆయన చెప్పిన ప్రకారం లోబడటం, బయలుదేరటం, లోబడటం అనేది రెండో అనుభవం చెప్పిన ప్రకారం. మూడవది అనుభవం జ్ఞాపకం పెట్టుకోవాలి. 3 దినాలు ఎట్ నడుస్తాం సార్, ఈ దగ్గరుంది ఈ చిన్నది మోరియా పర్వతం కాకుండా ఇంకో చిన్న పర్వతం ఉందే అని అడ్డం చెప్పలే. ఆయన చెప్పిన చోటికి తన కుమారుని తీసుకొని చెప్పిన చోటికి చేరటానికి మన విశ్వాస జీవితంలో ప్రభు మనకు నేను సహాయపడును గాక. గమనించండి, నేను ఒక చోట సేవ చేస్తున్నాను, సమరయలో ప్రయాసపడుతున్నాను, దేవుని దూత వచ్చాడు, నువ్వు వెళ్ళు అరణ్య మార్గాన పరిగెత్తుకొని, కందాకే ఆ రాణి క్రింద పనిచేసే నపుంసకుడు వస్తున్నాడు రథంలో, ఆయనతో మాట్లాడు అన్న వెంటనే ఐఎమ్ బిజీ, సమరయలో బిజీగా ఉన్నా, స్పెషల్ మీటింగ్స్ పెడుతున్నా, చాలా రివైవల్గా ఉందని అడ్డం చెప్పలే. ఫిలిప్పు పరిగెత్తుకొని వెళ్ళాడు. ఆయన చెప్పిన చోటకి వెళ్ళటమే కానీ నా ఇష్టమైన చోటకి ఇక్కడే ఉంటానని కాదు. ఇది నేను నేర్చుకున్న అనుభవం. అనేకులు ఏందన్న అనుకోనియండి పర్వాలేదు, కానీ ఇది విడిచిపెట్టు అన్నప్పుడు అది విడిచిపెట్టడం, ఆయన్ని వెంబడించటం, ఆయన వైపు చూడటం, ఆయన చెప్పిన చోటికి వెళ్ళటం అబ్రహాము యొక్క ఆస్తికి విశ్వాస ఔన్నత్యానికి మాదిరికి ఉన్న కారణాలలో కొన్ని. ఈ రీతిగా ప్రభు మనకు కృపనిచ్చునుగాక. చివరిగా 5వ అంశం తప్పక చెప్పాలి, సంఘమునకు పోలిక. ప్రభు బిడ్డలారా గమనించండి, తన కుమారుని వివాహం అప్పుడు 24వ అధ్యాయంలో ఎలియాజర్ అన్న తన హెడ్ ఆఫ్ ది సర్వెంట్స్ పిలిచి నా కుమారునికి పెళ్లి కుమార్తెను తీసుకుని రా అన్నాడు. గమనించండి, 3 వ్యక్తులు, నేను ముగిస్తాను సమయం అయింది, అబ్రహాము, ఇస్సాకు, ఎలియాజరు. అబ్రహాము తండ్రి, ఇస్సాకు కుమారుడు, ఎలియాజరు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. తండ్రి కుమారునికి వధువును వెతకటానికి ఎలియాజరు వెళ్ళినట్టుగా మన తండ్రి అయిన యెహోవా దేవుని కుమారునికి యేసుక్రీస్తు ప్రభువారికి వధువైన సంఘాన్ని ఏర్పాటు చేయటానికే మీరు నేను ఉన్నాం. ఏ మూల, ఏ గ్రామంలో, ఏ వీధిలో ఏ ఆత్మ ఉన్నాడో ఆ ఆత్మలన్నీ సమకూర్చి వధువుగా తయారు చేసి కుమారునికి ఇదిగో
వధువు అని చూపెట్టడానికే సంఘము అన్న మనము చేసే ప్రయాస సేవ మన ముందున్న కర్తవ్యము గురి అనేది మర్చిపోకూడదు. ఈ రీతిగా అబ్రహాము యొక్క విశ్వాస్యతలోను దేవునితో ఆయనకున్న అనేక అనుభవాలలో ఐదింటిని మాత్రం మీ ముందు పెట్టాను. ఆ ఐదు ఆయన ఎన్నికలో ప్రత్యేకత, ఆయన పిలుపులో ప్రత్యేకత, ఆయన విశ్వాస జీవితంలో కలిగిన వివక్ష, ఆయన ఉన్నతమైన స్థానానికి రావటానికి కారణం దేవుడు చెప్పిన చోటికి రావు, చివరిగా సంఘమునకు పోలిక. ఎంత గొప్ప మాదిరి! అబ్రహామును బట్టి దేవునికి స్తోత్రములు. ఆది కాండంలోని రెండవ భాగంలో ఉన్నటువంటి 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు ఉన్న నలుగురు ప్రముఖులలో ప్రథమ ప్రముఖుడు అబ్రహాము అని, 50వ అధ్యాయం వరకు ఉన్న కాలం దాదాపు 350 సంవత్సరాలని మనం గ్రహించాలి. అందులో ఉన్న మొదటి ప్రముఖుడు మహనీయుడు అబ్రహాము. ఆయన దేవుని దగ్గర నేర్చుకొని మనకు నేర్పే ఈ కనీసం 5 పాఠాలు మన అనుభవంలోనికి వచ్చి నమ్మకంగా సేవ చేసి ప్రభువుని చూడటానికి ప్రభు మనకు కృపనిచ్చునుగాక. చిన్న ప్రార్థన. ఘనమైన తండ్రి, అబ్రహాము మహనీయుని జీవితమును బట్టి వందనాలు. ఆయనలో మేము 5 మాత్రం అనుభవాలను జ్ఞాపకం తెచ్చుకున్నాం. మాలో నిలపండి, ఇవి మాలో నీరు పెట్టి ఫలింపులోనికి తండి. బలా నమ్మకమైన మంచి దాసుడా అనే ఆ మాట మాకు చాలు నాయన. లోకం తరివినా, శరీరం కాదన్నా, సమాజం చీయన్నా, చారదీయు దేవుడవు. మాలోని ఆకాంక్ష, ఆశ, పిలుపు, కర్తవ్యం, భారం పరిగెత్తే ఈ పరుగు నీ చిత్తంలో నీవు గమనించిన దేవుడు, మనసెరిగిన తండ్రివి, మనసిచ్చిన సృష్టికర్తవు. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నీతో అబ్రహాము వలె నాయనా జీవించి సేవించి చాలించి నీ దగ్గరికి రావటానికి సహాయపడమని, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను దీవించమని, మాకు ఈ మాటలు ఆశీర్వాదకరంగా ముందున్న సేవకు ప్రోత్సాహకరంగా ఉండున్నట్లు చేయాలని ప్రభు అయిన యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సదాకాలము మనతో ఉండును కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.